తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమైన ఉత్సవాలు 7 అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. రేపు ఉదయం ధ్వజారోహణ, సాయంత్రం బేరిపూజ, దేవతా ఆహ్వానం, హావనం నిర్వహించున్నారు. 28 నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారిని వివిధ రూపాల్లో అలంకరించి ఊరేగించున్నారు. 3 ఎదురుకోళ్లు సాయంత్రం వైభవ కళ్యాణం జరిపించున్నారు. 4 తేదీన తిరుకళ్యాణ మహోత్సవం జరగనుంది. కారో తేదీన చక్ర స్నానం నిర్వహించున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. ఇప్పటికే ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు పత్రికలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఇతర ప్రముఖులకు అందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. జిఆర్ స్వామి గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వారి వీలును బట్టి తప్పకుండా పాల్గొంటామని చెప్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే విఐపీలందరికీ కూడా సరిగా స్వామివారి దర్శనము, కళ్యాణంలో పాల్గొనేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి రాక సందర్భంగా సామాన్య భక్తులు ఎవరికి కూడాను ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా కళ్యాణ వేదిక ఏర్పాటు ఇత్యాదివన్నీ కూడా చేయడం జరుగుతుంది. బాలాలయంలో స్వామివారు ఉన్నారు కాబట్టి ఉదయం 11 గంటలకు స్వామివారి తిరుకళ్యాణం జరిపించి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.